హాయ్ అండి, వెల్కమ్ టు వెని బ్లాగ్స్. ఈరోజు నాన్ వెజ్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై. ఈ ఫిష్ ఫ్రై అనేది చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా తక్కువ నూనెతో పైన క్రిస్పీగా కరకరలాడే విధంగా లోపలేమో సాఫ్ట్గా రావాలంటే నేను చెప్పబోయే మసాలాను బాగా అప్లై చేసి ట్రై చేయండి. ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి పెద్ద స్పూన్ కాకుండా ఒక చిన్న టీ స్పూన్ తీసుకోండి. ముందుగా మసాలా రెడీ చేసుకుందాం. 2 స్పూన్ల వరకు రైస్ ఫ్లోర్, అలాగే కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు కారం అన్నీ వేసుకొని, 1/2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 నిమ్మకాయ జ్యూస్, ఇవన్నీ వాటర్ పోసుకొని బాగా దగ్గర పడేలా కలుపుకోండి. మీకు ఇష్టమైతే ప్లేస్లో ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ యాడ్ చేయడం లేదండి. ఈ కార్న్ ఫ్లోర్, రైస్ ఫ్లోర్, అలాగే శనగపిండి ఇవన్నీ యాడ్ చేసుకోవడం వల్ల మసాలా అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. అలాగే ఫిష్ ముక్క అనేది కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది. కేవలం ఈ మసాలా వల్లే ఫిష్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఈ చేప ముక్కల్ని సాల్ట్, పసుపు, కొంచెం లెమన్ వేసుకొని బాగా క్లీన్ చేయండి. తర్వాత లాస్ట్లో ఒకసారి జొన్నపిండి లేకపోతే మజ్జిగ అయినా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది పోతుంది. నేను ఇక్కడ ఒక 700 గ్రామ్స్ వరకు కొర్రమిండి చేపను తీసుకున్నాను. వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాని ఇప్పుడు అప్లై చేయండి. కొంచెం కొంచెం మసాలా తీసుకొని ఈ విధంగా చేప ముక్కకి మొత్తం అప్లై చేయండి. మీరు ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ముందుగానే మనం మసాలాని సపరేట్గా కలుపుకున్న తర్వాత వాటిని పక్కన ఉంచుకోవాలి. మీరు అలా కాకుండా ఫిష్ మీదే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ధనియాల పొడి ఇలా వేసుకొని కలుపుకోవడం వల్ల ముక్కలకి సరిగ్గా పట్టదు. అలాగే మన చేతులకు కూడా ముళ్ళులు కుచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఇలా బాగా అప్లై చేసిన తర్వాత వీటిని 1 అవర్ వరకు నానబెట్టండి. మీకు అంత టైం లేకపోతే కనీసం 1-30 మినిట్స్ వరకు అయినా నాననివ్వండి. ఇప్పుడు బాగా మందంగా కొంచెం లోతుగా ఉన్న తవ్వాని పెట్టుకోండి. ఇది లేకపోతే ప్యాన్ అయినా పెట్టుకోండి. తవ్వ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని మనం నానబెట్టుకున్న చేప ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేయండి. తవ్వాలో ఎన్ని చేప ముక్కలు పడతాయో అన్నీ వేసుకోండి. మీరు వెంటనే ఈ ముక్కల్ని టర్న్ చేయొద్దండి. అలా చేస్తే మసాలా అనేది తవ్వాకు మొత్తం అతుక్కుపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి వీటిని 5 మినిట్స్ వరకు కదపకుండా అలాగే ఉంచండి. తర్వాత నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా టర్న్ చేయండి. ఇలా క్రిస్పీగా అలాగే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తే పైన మసాలా అనేది వేగుతుంది, కానీ లోపల చేప ముక్క అనేది సరిగ్గా వేగదు. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా ఈవెన్గా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ ముక్కలు అనేవి చాలా చక్కగా వేగాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మిగతా ముక్కలు కూడా ఈ విధంగానే ఫ్రై చేయండి. లేకపోతే ఈ చేప ముక్కల్ని ఒక 8 బాక్స్లోకి తీసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోండి. మీరేం కంగారు పడద్దండి, ఇది 3-4 డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు పక్కకు తీసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ మసాలా అనేది చాలా క్రిస్పీగా ఉంది. అలాగే లోపల ముక్కలు అనేది చాలా సాఫ్ట్గా ఉందండి. వావ్, సో నైస్ కదా. అవునండి, ఇక్కడ మసాలా అనేది చాలా బాగా ఫ్రై అయింది, బాగా క్రిస్పీగా కూడా ఉంది. అలాగే లోపల చేప ముక్క అనేది కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది. ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, అప్పుడు మీరే అంటారు వావ్ సో నైస్ అని. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి నచ్చేలా ఉంటుంది. మన ఛానల్లో చేపల పులుసు కూడా ఉందండి, అది కూడా ట్రై చేయండి. నేను ఆ లింక్ని ఐకార్డ్స్, ఎండ్ స్క్రీన్స్, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి. తప్పకుండా ట్రై చేయండి. అంతే అండి, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.